ఈరోజు ఎవరైతే చనిపోయినటువంటి మల్లేష్ కుటుంబ సభ్యులు డీజీపీ గారిని కలిసి రిప్రజెంటేషన్ చేస్తే సుమారు 2 వారాలు దాటిపోయింది. డీజీపీ గారు కానీ సంబంధిత అధికారులు కానీ సంబంధితమైనటువంటి ఎవరు కూడా ఇంతవరకు దాని గురించి స్పందించలేదు. మా కేటీఆర్ గారు ఏమడిగినారు, అక్కడ జరిగిన హత్యకు ఆ గ్రామానికి వచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకుని 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసి ఆ కుటుంబానికి అండగా ఉంటున్నామని చెప్పి మరి ఈరోజు ఆ కుటుంబానికి భరోసా కల్పించారు కేటీఆర్ గారు. మరి స్థానిక మంత్రిగా కనీసం హత్యను ఖండించకపోగా ఆ కుటుంబ సభ్యులతో ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో ఆరోపణలు చేస్తున్నటువంటి వ్యక్తులను రాష్ట్ర సచివాలయంలో మీ పక్కన కూర్చోబెట్టుకొని మరి నిస్సిగ్గుగా ప్రెస్ మీట్ మాట్లాడడం, మరి ఇది ప్రజాస్వామ్యంలో ఏమంటారో ఒకసారి జూపల్లి గారు సమాధానం చెప్పాలి. ఈరోజు కనీసం వాళ్ళని పిలిచి విచారణ చేయలేదు. పండగ పూట ప్రెస్ మీట్ అని బాధపడినావు. పండగ పూట మరి ఆ పిల్లలు ఆ చిన్నపిల్లలు తల తండ్రి యొక్క బాధపడుతూ ఉంటే మరి వారు గుర్తుకు రాలేదు. కానీ నీకు ప్రెస్ మీట్ పెడితేనే వచ్చినంత బాధ, ఆ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని మరి ఎవరు భూరుస్తారని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఖచ్చితంగా ఈరోజు కేటీఆర్ గారు అక్కడికి వచ్చి ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ అధర్మంగా ఉన్నా వచ్చి పోరాటం చేస్తామనే విషయాన్ని స్పష్టంగా కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. ఈరోజు నీ గనక ఆ హత్యలో వాళ్ళని నువ్వు కాపాడకపోతే నీవు ఆ కుటుంబాన్ని వెళ్ళి పరామర్శించేవాళ్ళు. మీరు ఆ కుటుంబాన్ని పరామర్శించేదానికి మీకు ధైర్యం లేదు. ఆ కుటుంబం యొక్క ఆ బాధితురాలు ఎవరైతే ఆ మహిళ ఉందో వాళ్ళ భార్య ఉందో ఆమె కళ్ళల్లో కనుక కళ్ళు పెట్టి చూసే ధైర్యం నీకు లేదు. ఇప్పుడు కూడా నీ పాత్ర లేదు, నీకు ఇందులో సంబంధం లేదు, నువ్వు ఆ దోషులను కాపాడతలేవంటే నువ్వు కనీసం పోయి వాళ్ళని పరామర్శించి ఆ కుటుంబానికి న్యాయం చేసుంటే బాగుండేది. అది చేయక వాళ్ళకు అండగా ఉన్నటువంటి కేటీఆర్ గారి మీద బీఆర్ఎస్ పార్టీ మీద విమర్శించడం నీ దిగజారు దివాలకోరు రాజకీయానికి నిదర్శనమని కూడా చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, అధికారం మీ దగ్గరుంది, దీనిపైన ఉన్నతమైనటువంటి ఒక అధికార చేత విచారణ జరిపించాలి. ఏదైతే దోషులను ఎవరైతే అనుమానితులుగా వాళ్ళ భార్య ఫిర్యాదు చేసిందో వాళ్ళను సచివాలయంలో నీ పక్కన కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టడంతో ఇన్వెస్టిగేషన్ను పూర్తిగా ప్రభావితం చేసినటువంటి విషయాన్ని కూడా చెప్తా ఉన్నాం. కాబట్టి మీరు ఆ వీర జవాన్ చనిపోతే ఆ జవాన్ చనిపోతే ఆర్మీలో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలే పనిచేసినని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆర్మీలో 3 సంవత్సరాలు పనిచేసినా 4 సంవత్సరాలు పనిచేసినా ఈ భారతదేశానికి సేవలు చేసినటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి కుటుంబానికి అండగా నిలబడిపోగా మరి ఆ జవాన్ 3 సంవత్సరాలే పనిచేసిండని చెప్పి మాట్లాడడం ఇంకా సిగ్గు చేయటం అనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నాం. కాబట్టి ఈ హత్యపై సమగ్రమైనటువంటి దర్యాప్తు విచారణ జరగాలి. ఈరోజు రాష్ట్ర సచివాలయ వేదికగా మరి కృష్ణారావు గారు చెప్పినటువంటి అబద్ధాలన్నింటినీ కూడా మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. మరి కేటీ రామారావు గారు గండ్రోపల్లి గ్రామానికి హైదరాబాద్ నుంచి వచ్చి 200 కిలోమీటర్ల దూరం వచ్చి పరామర్శించి ఆ కుటుంబానికి అండగా నిలబడితే నువ్వు ఆ రోడ్డు మీద రోజు 10 సార్లు తిరిగి నీవు కనీసం వాళ్ళని పరామర్శించలేదంటే ఇది కేవలం ఈ హత్య వెనక నీ అనుచరులు ఉన్నారు కాబట్టే నీవు కనీసం ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించలేదు. కాబట్టి మాకు ఆ కుటుంబానికి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం జరిగేదాకా బీఆర్ఎస్ పార్టీ మేమందరం కూడా వారి వెంట ఉంటామని చెప్పి చెప్తూ జూపల్లి కృష్ణారావు గారు నిన్న చేసినటువంటి అన్ని వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.